సో న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం సో చర్చను ప్రారంభిద్దాం ఇప్పటికీ కూడా విపక్షాలు రాజకీయ వ్యూహాలు మార్చకపోతే మనముగడ కష్టం అన్న దాని గురించి చర్చిద్దాం సో సుందరం శర్మ గారు ఏం చెప్తారు రెండు సార్వత్రిక ఎన్నికలు ఘోర పరాజయం కాంగ్రెస్కి ఒక రకంగా అంటే ఇప్పటికి కూడా ఒక ఈరోజు అందరు కూడా కాంగ్రెస్ నాయకులు ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు అవన్నీ అన్నా కూడా ఒక రాజీనామా వహించి నైతిక బాధ్యత చేసేస్తే అయిపోతుందా ఇప్పటికి కూడా అటు బలంగా రెండు సార్వత్రిక ఎన్నికలు ఫెయిల్ అయితే ఇప్పటికి కూడా మరి మిమ్మల్ని మీరు సమీక్షించుకున్న ఆలోచించుకున్న విధానాల్లో కానీ వ్యూహాల్లో కానీ మార్పు రావాల్సిన టైం వచ్చేసిందంటారా మీరు అడిగినటువంటిది వాళ్ళ నిజంగా చెప్పాలంటే ముందర చెప్పే ముందు ఒక చిన్న ఇదేంటంటే అక్కడ పెద్దవాళ్ళు పుల్లారావు గారు ఉన్నారు ఇక్కడ రఘునాథ్ బాబు గారు ఉన్నారు ఎందుకంటే కొంచెం ఇది చాలా బ్యాక్ బాగా కంప్లీట్గా వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే ఈవెన్ ప్రజలు కూడా క్షమించాలి అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉద్భవించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు నడుచుకుంటా వెళ్తే ఎంట టైం లేదు కాబట్టి చాలా ఇదిగా చెప్తున్నాను అక్కడికక్కడ లీడర్స్ పుట్టారు ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమాల్లో వాళ్ళు అక్కడికక్కడ పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి యొక్క దీంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు సరే స్వాతంత్రం వచ్చేసేస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల దగ్గర నుంచి కూడా మనం గనక చూసుకునేటట్లయితే ఏం జరిగిందని చెప్పంటే మాకు ఒక కాంగ్రెస్ అంటే ఒక కాంగ్రెస్ ఆ కాంగ్రెస్లో అక్కడికక్కడే లీడర్ పుడతాడు ఆ లీడర్ చేస్తాడు పోటీ చేస్తాడు గెలిచేస్తాడు చేశారు అయితే అప్పుడు మాత్రం ఏమైందంటే సోషలిస్టులు ఉన్నారు కొంతవరకు కమ్యూనిస్టులు ఉన్నారు ఆ తర్వాత జనసంఘం వచ్చింది వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ కాస్త ప్లేసుల్లోనే వాళ్ళు పరిమితమైపోయారు ఉదాహరణకి చూడాలంటే సోషలిస్టులు కూడా అక్కడ ఉత్తర ఉత్తర భారతదేశంలోనే ఎక్కడ వేటుకు ఉండిపోయారు తర్వాత మనం కనుక ఇక్కడ ఇక్కడ కనుక చూస్తే మన ఎన్జి రంగా గారి గారినివ్వండి రాజగోపాలాచారి గారు బయటికి వెళ్ళి పెట్టడం కానీ ఇట్లా కొన్ని కొన్ని జరిగినాయి బట్ ఓవరాల్గా వచ్చేసరికల్లా కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీ ఎదుర్కొని లేదా ఒక పార్టీ ఆల్టర్నేటివ్గా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాలేదు దాంతో ఏమైపోయిందని చెప్పంటే ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మామూలుగా నిలబడటం కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే చాలు ఒక ఫామ్ తెచ్చుకోవటం నిలబడటం అక్కడికక్కడే ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అధికారంలోకి రావటం చేసుకుంటూ వెళ్ళిపోయినాం దాంతో మీకు ఏమైపోయిందని చెప్పంటే కమ్యూనిస్టులాగాను ఆ తర్వాత వచ్చిన లాగాను క్యాడర్ బిల్డప్ అనేటువంటిది జరగలేదు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సరిగ్గా చేసుకోలేదు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పంటే కింద నుంచి కూడా కార్యకర్తలను బిల్డప్ చేసుకోవటం కార్యకర్తలు పనిచేయటం లేదా కార్యకర్తలని మనం పెంచుకుని పార్టీని పెంచుకోవటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఒక మూమెంట్ అంతే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మూమెంట్ మన స్వాతంత్ర్యం అప్పుడు ఒక మూమెంటే ఈ రోజుకే ఒక మూమెంటే ఎందుకనని చెప్పాలంటే కొన్ని ఇందిరాగమ్మ ఇందిరామ్మ రాగానే బ్యాంకులు జాతీయకరణ చేసేసింది భూ సంస్కరణను తీసుకొచ్చాడు ఇక్కడ పివి నరసింహారావు ఈ రకంగా ఒక ఒక ఇష్యూ ఒక నిమిషం ఒక ఇష్యూని పట్టుకోవటం ఆ ఇష్యూని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోవటం ప్రజలు దాన్ని మోసి పార్టీని గెలిపించుకుంటూ వెళ్ళిపోయారు అంటే నిజంగా చెప్పాలంటే చాలా విప్లవాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది అది రావటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ఏ రోజునైతే ఇందిరాగాంధీ గారు మన స్వా మనకి బ్యాంకుల జాతీయకరణ ఇవి తెచ్చినప్పుడు ప్రజలు పూర్ మా కోసం తెచ్చారు మా కోసం చేశారు అన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదా అంటే ఆ రోజున మనకి స్వాతంత్రం వచ్చేసరికి ఆకలి కోసం ఉన్నటువంటి ఇది ఆహార పదార్థాలు లేనటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఇవాళ రోజున మనకి ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇవాళ మనం ఇవాళ ఇన్ని ఈపి అదేది మనం శ్రీహరికోట ఇట్లాంటివన్నీ చేసినప్పటికీ కూడా బిల్డప్ చేసుకోలేకపోయాం కార్యకర్తలని బిల్డప్ చేసుకోలేకపోయాం ఆ కింద ఉన్నటువంటి పార్టీని బిల్డప్ చేసుకోలేకపోయాం దాంతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం ఇన్నాళ్ల పాటు బాగుంది ప్రజలు వేరే రకంగా ఆలోచించారు మనం చేసినటువంటిది సరిపోయింది కానీ సుందరరాం శర్మ గారు ఇప్పుడు మీరే చెప్పారు అప్పుడున్న నాయకులు ఎలా అయ్యారు పునాదుల నుంచి లేకపోతే ఎలా ఆవిర్భవించింది అని చెప్పినా కాలం మారుతోంది నాయకులు మారుతున్నారు ప్రజలు ఆలోచనలు మారుతున్నాయి అలాంటప్పుడు వ్యూహాలు ఎత్తుగడల్లో కూడా మార్పు రావాల్సిన సమయం వచ్చింది కదా వచ్చింది ఎందుకు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది రెండు వేల నాలుగులో కూడా మాకేం ఇబ్బందులు రాలేదు నిజం చెప్పాలని చెప్పారంటే పివి నరసింహారావు గారు వచ్చారు పివి నరసింహారావు గారు పెద్ద రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకుని వచ్చారు తర్వాత ఓడిపోయినాం రాజీవ్ గాంధీ వచ్చాడు ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని వచ్చాం మేము ఎప్పటికప్పుడు తీసుకుని వస్తున్నామే తప్ప ఈ దేశంలో కావాల్సినటువంటి సంస్కరణల మీద కాన్సన్ట్రేషన్ చేసామే తప్ప ఎప్పుడు కూడా పార్టీ మీద చేయలేదు అదే మీకు కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ తర్వాత వీళ్ళు పూర్తిగా కేడర్ బిల్డ్ కేడర్ బిల్డప్ చేసుకున్నారు అయితే ఇవాళ కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు ఎందుకు కనుమరుగైపోయారు వాళ్ళు పోరాటాలు చేయటం వరకే పెట్టుకున్నారు తప్ప వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి చోట వాటిని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యారు ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ వాళ్ళ వెస్ట్ బెంగాల్లో కానీ కేరళకి సరే ఇప్పటికీ ఉన్నారనుకోండి వెస్ట్ బెంగాల్లో కనుక వాళ్ళు సక్సెస్ అయినట్టుంటే లేదా జ్యోతిబుస్ గారు ఆ రోజున కనుక ఒప్పుకున్నప్పుడు ప్రధానమంత్రిని చేసినట్టుంటే ఆ తర్వాత చారిత్రకమైన తప్పు చేసామని అనుకోపోయినట్టుంటే వాళ్ళ యొక్క పార్టీ ఇంకో రకంగా ఉండేది వాళ్ళు ఎంతసేపటికి పోరాటాలు వాటితో మిగిలిపోయారు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వచ్చేసరికల్లా మనం ఇవాళ ఒకటి చూడాలి ఎప్పుడైతే రెండు సీట్లు పడిపోయినప్పటికీ కూడా ఎక్క కార్యకర్తలు కూడా బయటికి పోల వాళ్ళ పార్టీలో అంటే ఏమైపోయింది అక్కడ క్యాడర్ బిల్డప్ చేసుకున్నారు మా దాంట్లోకి వచ్చేసరికి ఒకసారి ఓడిపోగానే ఇందులో నుంచి వెళ్ళిపోతారు అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ గెలుస్తుంది అనగానే మళ్ళా వస్తారు అంటే అదే చెప్తాను ఏ చేస్తాం దీంతో ఇవాళ రోజున మేము కింద లెవెల్లో ఒక పార్టీ బిల్డప్ చేసుకుని ఇదిగో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ లాగానో కమ్యూనిస్టుల లాగానో ఇంకొకటి లాగానో ఆ రకమైనటువంటి క్యాడర్ బిల్డప్ కాకపోవటంతో ఇవాళ రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు యాక్చువల్ గా రాహుల్ గాంధీ ఇవాళ ఏదో మీటింగ్ లో చూపిస్తున్నారు కానీ అసలు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి అతను కింద దాకా వెళ్ళాడు ఇంకోటి సోనియా గాంధీ గారు వచ్చాక కూడా వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ముఖ్యమంత్రులు మార్చుకోవటాలు ఇవన్నీ తోటి కూడా కొంతవరకు కూడా మాకు జరిగినటువంటి వాటిని సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారి సక్సెస్ అయితే కంటిన్యూ చేశాం ఇన్ని చేసినప్పటికీ పార్టీ కేసు చూడటం జరగలేదు అది రాహుల్ గాంధీ వచ్చాక చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో రాహుల్ గాంధీ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయ్యాడు ఏమని ఎట్లా చేయాలని మొదట మొదట రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా మీరు చాలా చాలా సెటైర్లు చాలా పెట్టారు కానీ ఇవాళ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో రాహుల్ గాంధీ లేనమ్మా మీరంటే పబ్లిక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీడియా పబ్లిక్ ఏ ఆ రకంగా చేసినప్పుడు ఇవాళ రోజుల చివరికి ఈ ఎలక్షన్స్లో మేము యాభై మూడు సీట్లు వచ్చినా యాభై నాలుగు సీట్లు వచ్చినా పట్టణం పెడితే రాహుల్ గాంధీ ఒక్కడ మాత్రమే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారికి తెలగలిగాడు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ వీళ్ళు ఎవరూ కాదు కాబట్టి ఇవాళ మేము ఏం చేయాలి మీరు అన్నట్టుగా ఒక ఐడియా కావాలి ఏంటి ఐడియా ఒక జీవితాన్ని మారుస్తుందని ఇవాళ కేడర్ బిల్డప్ కావాలి ఇవాళ అర్జెంట్గా మేము అధికారంలోకి రాలేదు కాబట్టి ఏదో నిరాశ అయిపోయేసి కాదు పునాదుల నుంచి ఇప్పుడు బిల్డప్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇదివరకు అది అవసరం లేకపోవచ్చు కానీ ఇవాళ అవసరం వచ్చింది ఇవాళ పార్టీలో అధికారంలో లేము కాబట్టి టక్ పని వెళ్ళిపోతారు రేపు పొద్దున అధికారంలోకి వస్తుందేమో ఆ వేవ్ చూడంగానే ఆ గాలికి వచ్చి ముందు నుంచి అది భారతీయ జనతా పార్టీలో లేకుండా పోయింది ఇవాళ రోజున మీరు గనక చూస్తే నేను బాగా చేయాలని చెప్పానంటే ఎక్కడా కూడా రెండు సీట్లు వచ్చినప్పుడు క్యాడర్ ఎక్కడా వెళ్ళలేదు ఇవాళ ఇంకొకటి కూడా చూడండి వాళ్ళ పార్టీలో ఒక కొత్త వ్యక్తి వస్తాడు పార్టీలో నిలబడతాడు నిలబడితే ఈ క్యాడర్ ఏమి కూడా వాడు దాని గురించి గొడవ చేయదు వేరే ఇన్ అదర్ పార్టీస్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా వచ్చి నిలబడితే వాడి మీద గొడవ చేస్తారు దాంట్లో అక్కడి నుంచి ఇంకో ఆయన బయటకుపోతారు ఇటువంటి వాటి కూడా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించాడు పార్టీని బిల్డప్ చేశాడు అయితే ఇవాళ రోజున మేము ఎన్నికల్లో ఓడిపోయాం వీటన్నిటికీ కూడా చాలా కారణాలు ఉన్నాయి ఏమైనప్పటికీ కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇవాళ ఒక ఐదు సంవత్సరాలు అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం మాట్లాడాలి ఇప్పుడు ఫైనల్గా నేను మీడియా కానీ ఇవాళ మీరు కానీ మీరందరూ ఏమంటున్నారంటే ఏదో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఇంకేముంది ఆ ఒక్క ఐదు సంవత్సరాలకి ఇది ఒక్కటి దయచేసి మీరు మాట్లాడాలి అనకూడదు డెబ్బై సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు పరిపాలన చేశాం మొన్న పది సంవత్సరాల పడి పరిపాలన చేశాం ఇవాళ ఒక్క ఐదు సంవత్సరాలకి అంత అర్జెంటుగా లేదు నన్ను అడిగితే ఈ ఐదు సంవత్సరాలు ఇట్లా ఉండటం మూలకంగా అసలు జనాలు బయటికి ఉంటారు మిగతా వాళ్ళు నకిలీ వాళ్ళందరూ బయటికి పోతారు ఆ పార్టీని బిల్డప్ చేస్తాడు రాహుల్ గాంధీ గా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయి పునర్వైభవం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తుంది గా ఏవైతే మేము సంస్కరణలు చేశామో వాటిని అన్నింటినీ కూడా మేము నరేంద్ర మోడీ గారు అమలు పరిచేటట్టుగా మేము సో ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు సరే గత ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో బలమైన శక్తిగా అవతరించారు ఈసారి రిజల్ట్స్ లో మరింత బలంగా పుంజుకుని ఇక తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారు మరి ఈ టైం లో విజయం అనేది కేవలం విపక్షాల విఫలం అంటారా లేదా బీజేపీ సానుకూలత వల్ల ఇదంతా సాధ్యమైంది అనుకుంటారా మేము మేము హండ్రెడ్ పర్సెంట్ సానుకూలత మోడీ గారు మాత్రమే వాళ్ళ దేశాన్ని సరిగ్గా స్టీరింగ్ చే స్టీర్ చేయగలరు సరే సరైన దిశలో నడిపించగలరు అనేటటువంటి విశ్వాసం అన్ని రకాలుగా ఒక రకం కాదు అన్ని రకాలుగా మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యం అనేది సామాన్యుడి నమ్మకం అది కా కాబట్టి తేలిగ్ అయితే కొంత శర్మగారు చెప్పినట్టు మీద నేను కొంత ఎక్కువ కాంగ్రెస్ దాని మీద చెప్తాను ఒకటి మా చిన్నప్పుడు మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ ఉండేది అంటే ఇరవై అప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు లేవు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉండేది అయితే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ డిఎంకే తమిళనాడులో వచ్చింది ఆ డీఎంకే వర్సెస్ కాంగ్రెస్ తర్వాత కాలంలో మేము కాలేజీలో ఉన్నప్పుడే డిఎంకే ఏడిఎంకే విడిపోయింది విడిపోయినాక కాంగ్రెస్ని థర్డ్ ప్లేస్కి పుష్ చేసింది వాళ్ళిద్దరి మధ్య మిగిలిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ ఇది యాభై ఏళ్ళు అయిపోయి ఉంటుంది మళ్ళీ అక్కడ సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్ కి కాంగ్రెస్ రాలా సరే ఒక తమిళనాడు కాదు యూపీ ఎనభై సీట్లు ఉన్న యూపీ తర్వాత బీహార్ నలభై సీట్లు ఉన్న బీహార్ బెంగాల్ నలభై రెండు సీట్లున్న బెంగాల్ తాజాగా ఇక్కడ మన ఆంధ్ర ఏపీ లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల నాలుగు పద్నాలుగు ఇవన్నీ ఒక రెండు వందల డెబ్బై సీట్లల్లో అసలు కాంగ్రెస్ కన్మర్గ్ అయిపోయింది పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అక్కడ మళ్ళీ పెరగటం అదే మేము యూపీలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళాము రెండు వేల తొమ్మిదిలో మా మా పదకొండు సీట్లే వచ్చినాయి కానీ వాళ్ళ సరే కాబట్టి నేను ఇక్కడ ఒక పాయింట్ అంటాను సరే మీరు బీజేపీ సానుకూలత ఒక ఒక్క విషయం మాట్లాడతాను ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వానికైనా సరే ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక వ్యతిరేకత యాంటీఇన్కంబెన్సీ అనేది ఉంటుంది అసలు మాకు వ్యతిరేకత ఉండదు అంటే అది అసలు సాధ్యమయ్యే విషయమే కాదు ఏ సెక్షన్ అన్ని సెక్షన్స్ ని మనం సాటిస్ఫై చేసే పాసిబిలిటీ అనేది ఉండదు అంటే మీ వైఫల్యాల్ని కూడా విపక్షాలు ప్రజల్లో ఎండగట్టడానికి అదే చెప్పబోతున్నా ఈసారి కాంగ్రెస్ మెయిన్ మా మెయిన్ కంటెంట్ కాంగ్రెస్ లైక్ ఇందాక మీరు దానిలో వేసింది కూడా కాంగ్రెస్ వేర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ స్ట్రైట్ ఫైట్ దాన్ని హైలైట్ చేశారు కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అంటే రాహుల్ గాంధీ రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిదికి బెటర్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాడు మెచ్యూర్డ్ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో ఆయనకు బలవంత బ్రాహ్మణార్థం లాగా ఉండే రెండు వేల తొమ్మిదిలో అయితే మరి అసలు సరే పద్నాలుగు కదా కొంత అయింది ఈ తెచ్చేటప్పటికి కొంత వచ్చింది ఆయనకి కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి కొన్ని కొన్ని తప్పు ఉన్నాయి ఏంటంటే మోడీ గారిని అవినీతి మీద ఆయన క్వశ్చన్ చేయకూడదు చేయకూడదు అది శరత్ పవర్ మమతా బెనర్జీ అన్నారు మోడీ గారిని వేరే పాయింట్ల మీద విమర్శించు ఆయన ఆటోక్రాటు నిరంకుశుడు ఇంకేదో మాట్లాడు కానీ ఆయన చౌకి జరగదు దాన్ని చోరు చోరంటే ఆ రకంగా దొంగ దొంగ అంటే ఆ రాఫెల్ 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 ఆ రాఫెల్లో ముప్పై నాలుగు వేలు కోట్లు అది అసంభవం అది కోర్టులో కొట్టేసినాయి కానీ ఆ పదం ఆయన వాళ్ళ కాబట్టి అది అదే మోడీ గారిని ఎక్కడ విమర్శించి ఉండొచ్చు ఉద్యోగాలు ఏమైనా బుచలింగం గారు ఇటు తెలంగాణ పరంగా కూడా చూస్తే ఇందాక రఘునాథ్ బాబు గారు కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా చాలా అద్భుతంగా ఉన్న చోట కూడా ఈసారి నిజంగా బీజేపీ అద్భుతాలు చేసిందనే చెప్పొచ్చు చాలా మంచి మంచి సీట్లు సాధించింది అది బెంగాల్ అవ్వనివ్వండి తెలంగాణ అవనివ్వండి ఇవన్నీ కూడా చాలా రాష్ట్రాలు చూస్తాయి అంటే లోకల్ గా కూడా విషయాల్ని మీరు క్యారీ చేయడంలో కూడా విఫలం అవుతున్నారు ఒక బట్ట కాల్చి మీద వేస్తే కూడా దానికి సమాధానం చెప్పుకోవడంలోనే ప్రాంతీయ పార్టీలు సఫర్ అవుతున్నాయి వాళ్ళ ట్రాప్ లో మీరు పడిపోయి మీరు ప్రజల్ని ఏదైతే కావాలనుకుంటున్న ఎలిమెంట్ ని పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఏమంటారు ఇప్పుడు ఒకటి ఒకటి తెలుగుదేశం ఒక చరిత్ర ఉంది ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఈ భారతదేశ రాజకీయాల లోపల అప్పటి వరకు అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏది కూడా మడగన సాధించలేనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల లోపల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి ఒక సందర్భం లోపల రా ఏ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయం లోపల ఆనాడు ఈ దేశంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ సి మాధవ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోషించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి సందర్భాల్లో ఆవిర్భావం అనేది అందుకే నేనే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవాళ ఏదైనా కానీ ప్రజల యొక్క సమస్యలే కదా ఎజెండా ఏ రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఒక భావన ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం లోపల ఎవరు సఫలీకృతమైనారు ఎవరు ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఒకటి అంశం దాన్ని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఇప్పుడు రఘునాథ్ బాబురావు గారు చెప్తున్నారు మేము ఇన్ని రాష్ట్రాల లోపల ఈ విధమైనటువంటి ఫలితాలను సాధించారు అనేటువంటిది ఆ సాధించినటువంటి క్రమం లోపల మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సాధించలేకపోయారు అక్కడ గత ఎన్నికల లోపల మీరు ఇచ్చినటువంటి మాట ఏంటి ఇవాళ ఏంది అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం కదా అక్కడ నేనేమంటున్నానంటే ఈ దేశంలో అప్రత్యతంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందుకు పోవచ్చు కానీ అక్కడికి వచ్చేటప్పుడు అక్కడ పబ్లిక్ సంబంధించినటువంటి దాన్ని అడ్రస్ చేయలేకపోయారనేటువంటిది కోరం కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా భావన ఇంకో విషయం ఏమొస్తున్నానంటే నేను ఇవాళ జాతీయ పార్టీగా నువ్వు ఏమన్నా చేసుకోండి మీరు ప్రాంతీయ పార్టీలు కూడా బలమైనటువంటి స్థానం లోపల చేసినటువంటి క్రమం లోపల ఈ ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగానే కదా ఇవాళ మనం జరుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి విషయం కానీ అక్కడ ఒరిస్సాలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విషయాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇవాళ దేశ ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజల యొక్క అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మేము కూడా మా పార్టీ కూడా విశ్లేషణ చేసుకుంటుంది ఏ విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ పార్టీ అయినా జాతీయ భావం ఉన్నటువంటి పార్టీగా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మేము కూడా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా రైట్ ఒక చిన్న విరామం తీసుకుందాం తర్వాత విశ్లేషకులు పుల్లారావు గారితో కూడా మనం మాట్లాడదాం దీనికి సంబంధించి ఒక చిన్న విరామం తీసుకుందాం చూస్తాం సో న్యూస్ కి తిరిగి స్వాగతం సో పుల్లారావు గారు ఏం చెప్తారు బళ్ళు ఓడ్లు అవుతున్నాయి ఓళ్ళు బళ్ళు అవుతున్నాయి రాజకీయాల్లో పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం అప్పుడు ఉన్న బీజేపీ ఇప్పుడు ఎంత తిరుగులేని బలమైన శక్తిగా అవతరించిందో కూడా మనం చూసాము అంటే కేవలం ఒక రాజకీయాలు వ్యూహాలు అని కాకుండా ప్రజలు సఫర్ అవుతున్న ఎలిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు లేకపోతే అంతర్గతంగా పదవులు లేకపోతే మాకేం కావాలి ఈ పోరాటాలు ఇవన్నీ చేస్తే కన్సిడర్ చేయరు అన్న విషయం స్పష్టమైపోయిందని అనుకోవచ్చా వ్యూహం మార్చాలా ఒకటి ఈవేళ ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే బీజేపీ పైకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కిందకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ కిందకెళ్లంలో నూట ఎనభై సీటుల్లో వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయలేకపోవటం వల్ల బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది తప్పకుండా ఒక మూడు నెలల క్రితం క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు బీజేపీకి ఇంత చక్కటి పరిస్థితి వస్తాదని ఎవరు అనుకోలేదు బీజేపీ వెనక్కి అడుగులో ఉన్నారు అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా ఈ రీజనల్ పార్టీ గట్బంధన్ వీళ్ళందరూ చేసిన తప్పుల వల్ల అలర్ట్ చేస్తే బీజేపీ విశేషంగా బయటకు వచ్చి ఇవన్నీ సాధించింది కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది మళ్ళీ పైకి రాదు లేకపోతే బీజేపీ ఇళ్ల కాలంగా ఇలాగ కరెక్ట్ కాదు ఒక చిన్న సెట్ బ్యాక్ వస్తే మళ్ళీ బీజేపీ దెబ్బతింటారు ఈవేళ అందరూ ఏం చూస్తున్నారు ఇలా నోట్బందీ చేశారు ఆ జీఎస్టీ సరిగ్గా చేయలేదు రైతుల సమస్యని ఏం చూడలేదు ఆర్థిక వ్యవస్థని ఆయిల్ ప్రైస్ బాగోపోయినా తక్కువగా ఉండినా బీజేపీ ఏం చేయలేకపోయింది ఆ కరణ నరేంద్ర మోదీ గారు పర్సనల్ ఇమేజ్ మీద ఒక స్ట్రాంగ్ మ్యాన్ పర్సనాలిటీ అనుకుని ప్రజలు ఓటేసి మళ్ళీ అధికారంలోకి వచ్చారు రెండో టైం ఎలా చేస్తారో మనం ఎవరు ఏం చెప్పలేము ఈవేళ ఇలాగే ఉంటాది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కానీ ముఖ్యంగా ఈ మూడు నెలల్లో నేను అనుకుంటున్న పెద్ద విషయాలు ఏం కాదు అంటే పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి ప్రత్యేకించి ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా బీజేపీలో మోదీకి ఒక పర్సనాలిటీ స్టేచర్ అవన్నీ ఉన్నప్పుడు అంటే లీడర్కి ఒక ఫార్ములా ఉంది అని అనుకోవచ్చా మనం ఫెరోషియస్గా అగ్రెసివ్గా లేకపోతే ఇది చేస్తారు అని నమ్మకం కల్పించినప్పుడు ఒక లీడర్ ఫార్ములా ఏదైతే ఉందో అది జనాల యాక్సెప్టెన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం ఒకప్పుడు కాలానికి ఇప్పటికి మార్పులు మనం చూసాం ఫరూక్ అబ్దుల్లా ఒకలాగా ఉంటే కొడుకు ఉమర్ అబ్దుల్లాకి వచ్చేసరికి ఒక ఫెరోషియస్నెస్ అగ్రెసివ్నెస్ వచ్చింది మన కరుణానిధిని చూసాం స్టాలిన్ చూసాం అలాగే ములాయం సింగ్ ఒకలాగా ఉంటారు అఖిలేష్ తండ్రి కూడా పెరగపడిన సందర్భాలు చూసాం అంటే ఒక ఫెరేషియస్నెస్ అగ్రసవినెస్ అనేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లీడర్ కి ఒక ఫార్ములా ఉండాలి అది కాలంతో పాటు మారాలంటారా ఎగ్రేషన్ కి దీనికి సంబంధం లేదు ఎగ్రేషన్ అంటే అందరిని తొక్కేయటం లేకపోతే ఎగ్రేషన్ కాదు నరేంద్ర మోడీ విదేశ పరిస్థితులు టెర్రరిజం మీద ఒక స్ట్రాంగ్ వ్యక్తిగా ఉన్నారు పర్సనల్ గా కరప్షన్ అనేది ఆయనకు అంటుకోలేదు రాహుల్ గాంధీ గారు ఎంత ట్రై చేసినా ముప్పై వేలు కోట్లు డెబ్బై వేల కోట్లు ప్రజలు పట్టించుకోలేదు ఎందుకంటే ఈయనకి ఫ్యామిలీ లేదు ఏం లేదు అని ఒక వ్యూ వచ్చారు తర్వాత పెద్ద తప్పులు ఏమీ అవలేదు ఏడు సంవత్సరాల్లో ఆయన ఆర్థిక వ్యవస్థలో చేశారు ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉన్నది కాసుకున్నారు కాబట్టి బయటకు వచ్చారు తర్వాత బ్రహ్మాండమైన క్యాంపెయిన్ మషినరీ మాత్రం అమిత్ షా గారు తయారు చేశారు బీజేపీకి ఉపయోగపడింది ఈవేళ సక్సెస్ బీజేపీకి వచ్చింది వాళ్ళు చేసిన ఫార్ములా అన్ని పార్టీలు చేయగలరాంటే చేయలేరు ఒక్కో పార్టీకి ఒక్కో టైంలో అది ఉపయోగపడతారు సక్సెస్ ఒక రాజకీయ నాయకుడు ఆయన చేసిన గొప్ప పని కాదు ఆయన విరోధం చేసే తప్పులు కూడా ఆయనకు ఉపయోగపడని నరేంద్ర మోడీ చేసిన గొప్ప పనులు కంటే ఆయనకి ఎవరైతే వ్యతిరేకం వస్తున్నారో చేసిన తప్పులు కూడా ఆయనకు బెనిఫిట్ వచ్చింది ఒక చిన్న విషయం మీరు చూడండి ఎప్పుడైనా ప్రధానమంత్రిని ఆరు నెలల నుంచి దొంగ కరెక్ట్ పేరు పెట్టి తీరత్వం ఎతకారం చేసి చూసావా అది ప్రజలకు నచ్చలేదు అది మోడీకి బెనిఫిట్ వచ్చింది పర్సనాలిటీగా ఆయన చెప్పుకున్నాడు నన్ను చూడని ఎలా తెలుపుతున్నారు ఎలాగో అవమానం చేస్తున్నారు సో మీరు ఒక చిన్న విషయం ఏంటంటే మన తెలివితే కంటే ఎదరో చేసే తప్పులు కూడా మనకు బెనిఫిట్ వస్తాయి ఆ తప్పులే ఎక్స్పోయిట్ చేసుకుంటే అది బీజేపీ చక్కగా చెప్పుకున్నారు ఓట్లు వచ్చినాయి ఇంకో రకంగా వచ్చారు ఆ సైడ్ చేసింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అట్లపా రఘునాథ్ బాబు గారు లేదా థ్యాంక్ యూ పుచ్చులింగ గారు మొత్తంగా ఓవరాల్ గా చూస్తే అటు విపక్షాలు కానీ ఎవరైనా కూడా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అది పునాదుల నుంచి కూడా ఏంటి పరిస్థితి కాలానుగుణంగా జరుగుతున్న మార్పులకు సంబంధించి ప్రజలు ఏ విషయాల్లో అయితే సఫర్ అవుతున్నారో అలాగే అధికార పక్షం వైఫల్యాలు ఎండగట్టడంలోనే ముఖ్య పాత్ర పోషిస్తేనే ఈ విషయంలో ఏదైనా ఒక మెరుగైన ఫలితం కనిపిస్తుందని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇది న్యూస్ రూమ్ చర్చ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తుండీ వీ రిపోర్ట్ యూడి సైడ్